నేడు కీలక సమావేశం జరగనుంది. తన మంత్రివర్గంలోని మంత్రులతో పాటుగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమయ్యారు. విజయదశమి నాడు జాతీయ పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా దసరా రోజున పార్టీ కార్యవర్గ సమావేశం, పార్టీ శాసనసభాపక్ష సమావేశాలు జరగనున్నాయి. అందులో జాతీయ పార్టీకి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు. జాతీయ నేతలను హైదరాబాద్ కు ఆహ్వానించారు. యూపీ మాజీ సీఎం ములాయం తో పాటుగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి వస్తున్నట్లు సమాచారం. వారి సమక్షంలో కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, ఎజెండాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు. భారత రాష్ట్రపతి పేరు ప్రధానంగా వినిపిస్తున్న భారత వికాస సమితి పేరు ఖరారు చేసినట్లుగా తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ ఈరోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో తన కేడర్తో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? యూపీ జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఈ రోజు తెరాస ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. వారందరినీ కూడా లంచ్ కి ఆహ్వానించారు. అందులో మంత్రులు, 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మాత్రమే ఉన్నారు. వారితో ఈ రోజు చర్చించి పార్టీకి సంబంధించి ఏ పేరు పెడితే బాగుంటుంది, జెండా ఎజెండా ఏ విధంగా ఉండాలన్నది వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలానే ఈ నెల ఐదున తెరాస విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు సగటు భావంలో వివిధ రాష్ట్రాల నేతలతోటి కూడా సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ప్రత్యామ్నాయ ఎజెండాతోటే నేను ముందుకు వస్తున్నానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏదైతే తాను మంచి రోజు చూస్తున్నా, అంటే అక్టోబర్ 5న దసరా సందర్భంగా పార్టీ ప్రకటన చేస్తారు కాబట్టి అది మరి భారతీయ రాష్ట్ర సమితి లేదంటే భారతీయ వికాస సమితి అన్నది ఇంకా తేలలేదు. దానికి సంబంధించి ఈ రోజు జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పార్టీకి సంబంధించిన పేరు విషయంలో కూడా ఏదో ఒకటి ఫైనల్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత జెండా ఎజెండా అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది కూడా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఒక భారీ బహిరంగ సభలు ఈ నెల 6న గానీ 7న గానీ నిర్వహించాలనుకుంటున్నారు. తనకి సెంటిమెంట్ ఏదైతే ఉందో కరీంనగర్ లోనే పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభను నిర్వహించారు. ఇప్పుడు జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత కూడా మొట్టమొదటి బహిరంగ సభను కరీంనగర్ లోనే ఆయన పెట్టబోతున్నారు. ఆ బహిరంగ సభ ద్వారా తాను ఎందుకు జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నది, ఏ ఎజెండాతో వస్తున్నది, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నది చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఆ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు అయితే ఉండబోతున్నాయి. దానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. మొత్తం తనతో కలిసి వచ్చే నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుసుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక భారీ బహిరంగ సభకు ఆయన ప్లాన్ చేస్తున్నారు, మహారాష్ట్రలో ప్లాన్ చేస్తున్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా దాదాపు 40 నుంచి 50 బహిరంగ సభలను నిర్వహించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం గా కొనసాగుతూనే జాతీయ రాజకీయాన్ని చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తూ తనతో కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు జరిగే ముఖ్య నేతల సమావేశంలో ఇవన్నీ అంశాల పైన చర్చించి పార్టీకి సంబంధించిన పేరు, అంటే భారతీయ రాష్ట్ర సమిత లేదంటే భారతీయ వికాస సమిత లేదంటే ఇంకో పేరు అన్నది ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించి దానికి తుది రూపునిచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.